సాహితీ శిఖరం, తెలంగాణ కవి సార్వభౌముడు డాక్టర్ సి నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఫిలిం నగర్ ఏరియాలో ఉన్న మహాప్రస్థానంలో జరగబోతున్నాయి. ఉదయం సినారే పార్టీ దేహాన్ని పుప్పాలగూడ నుంచి తెలంగాణ సారస్వత పరిషత్కు తీసుకెళ్లారు. అక్కడ కవులు, సాహితీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రస్తుతం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. దీనికి సీఎం కేసీఆర్తో పాటు సాహితీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే సినారే కవితలు, రచనలు, ఆయన శైలి మీద ఇంకెన్ని ముచ్చట్లు బుచ్చన్న చెప్తారు. బుచ్చన్న, సినారే రచనలు సమాజం మీద ఎట్లా ప్రభావం చూపించినాయి? సౌమ్య, సి నారాయణరెడ్డి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో పుట్టిన సి నారాయణరెడ్డి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పదనాన్ని ఎన్ని రకాలుగా మనిషి ఆవేదనను, బాధను చెప్పొచ్చును అన్ని రకాలుగా చెప్పిన కవి, విమర్శకుడు ఆయన. ఆయన తనకు తానే చెప్పుకున్న మాట కొట్టింది. ఇప్పుడు సి నారాయణరెడ్డి మన దగ్గర, మనకు ఆయన సాహిత్యం ఉంది, ఆయన రచన ఉంది, కానీ ఆయన లేరు. ప్రస్తుతం మన విధువల్లో చూస్తున్నాం, తెలుగు సాహిత్యంలో తనకున్న అనుచరగణం, తన చేత ప్రభావితమైన వారు, తన రచన నుంచి నేర్చుకున్న వాళ్ళు అసంఖ్యాకమైన కవులు అక్కడికి వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. సినిమా పాటల ద్వారా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన రచయిత. తెలుగు సాహిత్యంలో సినిమా హీరోలకు అభిమానులు ఉన్నారు, డైరెక్టర్లకు అభిమానులు ఉన్నారు, కానీ పాటల రచయితకు, ఒక సాహితీకారునికి ఇంత పెద్ద స్థాయిలో అభిమానులు ఎక్కడ లేరు. అది సినారే గొప్పదనం. తెలుగు సాహిత్యంలో మొత్తం తెలుగు, కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను రచనల ద్వారా, సినిమా పాటల ద్వారా ఆయన 40 సంవత్సరాల పాటు తీవ్రంగా ప్రభావితం చేసిండు. ఆయన మాట్లాడిన ఒక కవిత్వమే, ఆయన కవిత్వం రాసి చెప్పిన, చదివిన అది వినడానికి చెవులకు ఇంపుగా ఉంటుంది. ఇంపుగా ఒక పాటను పాడడం, ఒక పద్యాన్ని చదవడం, చదువరులకు ఇబ్బంది లేకుండా రాయడం, ఇది సినారే ప్రత్యేకత. చిన్న చిన్న పదాలు, మామూలు మాటలు, పాండిత్యాన్ని 30 సంవత్సరాల వయసులో ఒక సవాలును తీసుకొని ఆడవే మయూరి పాటను రాసిండు ఆయన. అందులో అద్భుతమైన ఛందస్సు మాత్రల ప్రయోగం జరిగింది. కాళ్ళు ఎట్లా ఆడుతాయో ఆ ఆటకు అనుగుణంగా పదాలతో ఆయన ఆడుకున్నాడు, అక్షరాలతో ఆయన నాట్యం చేయించాడు, అక్షరాలను ఆయన ఔపోసన పట్టుకున్నాడు, అక్షరాలను ఆయన నిచ్చెనగా చేసుకున్నాడు. అక్షరాలతోని, ఛందస్సులతోని ఇవి వాడుకుంటేనే మామూలు జనానికి అర్థమయ్యేటట్లు రాసిండు ఆయన. అందుకే సినారే రాసిన పద్యాలు కానీ, మాటలు కానీ, ఎన్నో పుస్తకాలకు రాసిన ముందు మాటలు కానీ అనంతమైన సారాన్ని పట్టుకొని అతి చిన్న అక్షరాలలో, అతి కొద్ది లైన్లలో మొత్తం రహస్యాన్ని, దాని అర్థ తాత్పర్యాన్ని చెప్పేంత గొప్ప పాండిత్యం ఉన్న, విద్వత్ ఉన్న కవి సి నారాయణరెడ్డి. పుట్టుకతో కొన్ని వస్తాయి, కానీ మనిషి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటే దానికి కరెక్ట్ సరిపోయిన వ్యక్తి సి నారాయణరెడ్డి. విద్వత్ అనేది తాను నేర్చుకుని, తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి, తాను ఆచరించి నేర్చుకున్నది విద్వత్. తెలుగు సాహిత్యంలో ఇంతటి విద్వత్ ఉన్న కవి సి నారాయణరెడ్డి తప్ప మరొకరు మనకు కనపడరు. ఆయన్నే ఒక మాట అంటారు, ఏదైనా రాయందే ఈ క్షణాన్ని పోనీయను, ఏదైనా రాయందే ఈ క్షణాన్ని పోనీయను, కళాన్ని పిండందే కాలాన్ని కదలనీయను. నిజంగానే ఇది కరెక్ట్ సరిపోతుంది ఆయనకు. ఏదైనా రాయందే ఆయన కాలాన్ని కదలనివ్వనన్నారు. నిజంగానే చిట్ట చివరి వరకు ఆయన రాస్తూనే ఉన్నారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, సాహిత్యం అనేది ఎవరి కోసం ఉండాలి, కవి అనేవాడు ఎట్లా ఉంటాడు, కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు అన్నాడు. కవి చాలా విషయాలను కప్పి చెప్తాడు, విమర్శకుడు దాని గుట్టు మొత్తాన్ని విప్పి చెప్తాడు. సి నారాయణరెడ్డి కవి, విమర్శకుడు, ఈ రెండు ఆయన లోపల ఉన్నాయి. కప్పి చెప్పే దగ్గర కప్పి చెప్పిండు ఆయన, విప్పాల్సిన దగ్గర కుల్లం కుల్ల ఇప్పే చెప్పిండు. అందుకే ఆయన అంటాడు, వేగంగా వెళుతున్న వాగు పరుగు మూగ నేలను తడపంది వాగు పరుగులెందుకని, ఆదర్శాల కోసమై అడుగులు కదలంది ఉత్త ఫైళ్ళతో పనే ఉందని అంటాడు ఆయన. అంతేకాదు, ఇవాళ మనం స్ఫూర్తికి సంబంధించిన, మోటివేషన్కి సంబంధించిన పెద్ద పెద్ద క్లాసులే అంటున్నాం, కానీ సి నారాయణరెడ్డి రాసిన దాంట్లో కరగందే కొవ్వత్తి వెలుగునట్ల ఇస్తుంది, చెక్కందే శిలకడుపున శిల్పం ఎలా పుడుతుంది, మనిషి
రాటు జలంది, మనిషి దెబ్బలినంది, మనిషి కష్ట సుఖాలను దుఃఖాలను కన్నీళ్లను ఎదుర్కొనంది, ఎట్లా రాటు తేలుతాడు? మనిషి రాటు తేలాలంటే ఏం చేయాలని చెప్పింది కూడా ఆయన. అది కూడా చిన్న చిన్న మాటల, అతి అల్పమైన మాటల. శిలకడపన, ఒక శిల, మామూలు శిలకడపన ఒక శిల్పం పుట్టాలంటే దానికి ఉలి దెబ్బలు పడవలసిందే, పడితే తప్ప అది లేదు అన్నాడు ఆయన. ఇవి ఒక స్ఫూర్తికి సంబంధించిన, ఒక మోటివేషన్కి సంబంధించిన సాహిత్యం ఇది. ఇంతటితో ఆగలేదు ఆయన, ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయి ఆయన మామూలు జనానికి సంబంధించిన, కష్టజీవులకు సంబంధించిన, బహుశా సి నారాయణ రెడ్డి ఇట్లా కూడా రాస్తాడా అనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చునేమో. కానీ ఆయన చెప్పిన దాంట్లలో అంచనాకు అందని కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో. ఆయన అన్న దాంట్లలో శ్రమజీవి చెమట బిందువులో ఆనిమిత్యం ఉంది, అగ్ని గోళము ఉంది అన్నాడు ఆయన. దీనికి మించిన ఒక అద్భుతమైన పోలిక, శ్రమజీవుల కష్టాల మీద, శ్రమజీవుల కన్నీళ్ల మీద చాలా పాటలు ఉన్నాయి మన దగ్గర, మన కవులు చాలామంది రాసిండు కూడా. దాన్ని ఆయన ఒక రెండు మాటల్లో చెప్పిండు ఆయన. శ్రమజీవి చెమట బిందువులో ఆనిమిత్యము ఉంది, శ్రమజీవుల నుంచి వచ్చే సంపద అది ఆనిమిత్యాలను చేస్తుంది, అదేవిధంగా అందులో మండే గుణం అది అగ్ని గోళము ఉందని తిరుగుబాటు స్వభావాన్ని కూడా చెప్తున్నాడు శ్రీనారే. శ్రీనారే ఎవరికి అంచనాకు అందకుండగా తెలుగు సాహిత్యాన్ని తీసుకొని వెళ్ళినవాడు. 18 ప్రక్రియల్లో తెలుగు సాహిత్యాన్ని రాసిన వ్యక్తి ఈయన. భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోకి ఈయన కవిత్వం తర్జుమా అయిపోయింది. మిగతా కవిత్వాన్ని కూడా ఆయన తర్జుమా చేసిండు తెలుగులోకి. ఆయన రాసిన భారతీయ భాషల్లో వచ్చిన సాహిత్యము, ప్రధానంగా తెలుగు సాహిత్యంలో తెలుగు ప్రబంధాల్లో ఉన్న సాహిత్యము, వాటి విలువలు తులనాత్మకంగా అధ్యయనం చేసిన కవి, రచయిత, విమర్శకులు సి నారాయణ రెడ్డి. తెలుగు సమాజాన్ని ఒక 40 సంవత్సరాల పాటు ఆయన ప్రభావితం చేసిన, వాస్తవానికి చెప్పాలంటే కనుక సాహిత్య నాయకుడు ఆయన. సాహిత్యాన్ని నడిపినవాడు, సాహిత్యాన్ని నడిపేలా చేసినవాడు, సాహిత్యం తనదైనవాడు, సాహిత్యమే తనైనవాడు, అన్ని రకాలుగా నిలబడినవాడు, తెలుగు సాహిత్యాన్ని 50 సంవత్సరాలుగా ప్రభావితం చేసినవాడు. సినిమా రంగంలో సి నారాయణ రెడ్డి తర్వాతనే ఇంకెవరైనా సరే ఎంత అద్భుతమైన ప్రేమను చూపించగలడో అంతే రకమైన ఆవేదనను, కోపాన్ని కూడా ఆయన వ్యక్తీకరించగలడు. అందుకోసమనే సి నారాయణ రెడ్డి రాసిన పాటలలో కొన్ని పాటలైతే కనుక ఎన్టీ రామారావు సినిమా మొత్తానికే హైలైట్ అయిన పాట రాసింది ఆయనే. ఆయన కొడుకు సినిమా బాలకృష్ణ కూడా సినిమాకే హైలైట్ అయిన పాటలు రాసింది కూడా సి నారాయణ రెడ్డి. ఆయన అప్పుడు 1962 సినిమా పాటల్లోకి వచ్చిన అతను, ఆ తర్వాత 80 బాలకృష్ణకు రాసిన మంగమ్మ గారి మనవల్లో దంచవే మేనత్త కూతురా పాట కూడా సినిమాకి హైలైట్ అది. ఆ తర్వాత ఆయన 1996-97 వచ్చిన సినిమాలో కూడా రాసిన పాటలు కూడా అవి ఆనిమిత్యాలే. అందరికీ గుర్తొచ్చేది వసే రామలమ్మ సినిమాలో మనం ఒక వాగు పక్కన నిలబడితే, ఒక అడవి దగ్గర నిలబడితే, ఒక ఊరి పక్కన నిలబడితే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో అయినా అట్లాంటి అనుభూతిని తన సాహిత్యంలో తీసుకొని పోయిండు. సీనారాయణ రెడ్డి పాట విన్నా సరే ఆ పాటెంపటి మనిషి వెళ్ళిపోతూనే ఉంటాడు, లేకపోతే కనుక ఆ పాటలో తాను ఎక్కడున్నాడో దేవులాడుకుంటాడు. అట్లాంటి అద్భుతమైన ఒక వ్యక్తీకరణ సి నారాయణ రెడ్డి సాహిత్యంలో మనకు కనబడుతుంది. ఇంత గొప్ప వ్యక్తీకరణ, ఇంత గొప్ప సాహిత్యాన్ని సృజించిన వారు, సాహితీ సేద్యం చేసిన వారు దాదాపుగా తెలుగు సాహిత్యంలో కేవలం ఒక 1/2 జనం మంది ఉండొచ్చు. ఆ 1/2 జనం మందిలో అగ్రస్థానం నిలబడేది మాత్రం ఖచ్చితంగా సి నారాయణ రెడ్డి. ఈయన ఇంకో మాట కూడా అంటాడు, ఎంత అయితే ఇప్పుడు దంచవే మేనత్త కూతురు అనేది లేదా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో అని ఒక అద్భుతమైన ప్రేమ పాట, రొమాంటిక్ సాంగ్ రాసిన అతనే, ఇంకో దగ్గర ఏమని మాట్లాడుతున్నాడు ఆయన, 100,000 చేతులు పండించే ధాన్యం ఒక్క గుప్పిట్లో పరుచుకుంటే కోట్ల చెమట బొట్టులు కురిసే మూల్యం ఒక్క గుప్పిట్లో అణిగి ఉంటే అచ్చమైన సౌజన్యం అది చచ్చుపీనులా పడి ఉంటుందా, అది తిరుగుబాటు చేస్తుందని కూడా చెప్తాడు ఆయన. ఎంత ఒకే కలంతో ఆయన లేదా అక్షరాలతో ఆడుకున్న తీరిది, అక్షరాల్లో ఆవేదనను, అక్షరాల్లో కోపాన్ని, అక్షరాల్లో ప్రేమలను అత్యంత అద్భుతంగా చెప్పిన కవి, విమర్శకులు సి నారాయణ రెడ్డి. ఆయన గల్పికలు రాసిన, బుర్రకథలు రాసిన, నాటకాలు రాసిన, పద్యాలు రాసిన, నవలికలు రాసినా సరే, దాంతకు మించిన పాటలు రాసినా సరే అతన్ని మించిన వారు లేరు. అక్షరాలను సాధారణ జనాల దగ్గరికి తీసుకుపోయినవాడు. ఒక సామాన్యుని ఆవేదనను శ్రీనాథుడు ప్రకటిస్తే, ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని, అద్భుతమైన ప్రేమను శ్రీనాథుడు వ్యక్తీకరిస్తే దానికి కొనసాగింపుగా ఆధునిక సమాజంలో అంతటి విద్వత్తును, అంతటి ప్రతిభను, అంతటి పాండిత్యాన్ని పట్టుకొని ఆ సాహితీ పరంపరను కొనసాగించిన సాహితీ కీర్తి పతాకం, సాహితీ శిఖరం సి నారాయణ రెడ్డి.
సి నారాయణ రెడ్డి 1980లో పాటల సాహిత్యంలో అతన్ని మించిన వారు లేరు. సి నారాయణ రెడ్డి పాట ఉంది సినిమాలు అంటే కనుక ఎందుకు అప్పట్లో ఆకాశవాణి ఇవాళ టీవీలు సినిమాలు టీవీలు మొబైల్ ఫోన్లలో అన్నీ చూస్తున్నాం. కానీ ఆకాశవాణిలో వచ్చే పాటల్లో ఖచ్చితంగా ఆదివారము శనివారం వచ్చే మీరు కోరిన పాటల్లో జనం కోరిన పాటలు ఒక 5-6 పాటలైనా సరే సి నారాయణ రెడ్డి ఉండేవి. మొత్తం దాదాపుగా తెలుగులో ఉన్న అందరు సంగీత దర్శకులు ఆయన పాటను టచ్ చేసిన వారే. ఆయన పాట లేకుండా సినిమా లేదు, ఆయన పాటను ముట్టుకొని సంగీత దర్శకుడు లేడు, ఆయన పాట పాడని ఆ తరానికి సంబంధించిన గాయకులు లేరు. ఇంతమంది ఏరి కోరి పాడించుకునే ఆ కవి ఆయన, ఇంతమంది అభిమానులను చూరగొన్న కవితా నాయకుడు ఆయన. కాబట్టి సి నారాయణ రెడ్డి ఏ యాంగిల్లో చూసుకున్నా సరే తెలుగు సాహిత్యాన్ని అత్యంత అమోఘంగా అత్యంత అద్భుతంగా ప్రభావితం చేసిన, సాహిత్యంలో నిలబడిన, తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి సి నారాయణ రెడ్డి. సాంఘిక నాటకాలు తీసుకున్నా సరే కర్పూర వసంతరాయలు ఆయన చెప్పిన పేరులో కూడా కర్పూర వసంతరాయలు, ప్రపంచ పదులు, విశ్వంబర మొత్తం మానవునికి సంబంధించిన ఆవేదన ఉంటుంది, మనిషికి సంబంధించిన ఉనికి ఉంటుంది. ప్రపంచ పదుల్లో కూడా ప్రపంచ పదులు అన్నాడు ఆయన. ఈ పంచభూతాలు ఉంటాయి, మనిషి ఉంటాడు, మానవ సంబంధాలు ఉంటాయి, మానవ పురోగతి ఉంటుంది, మనిషి ఎట్లా ఉండాలని ఉంటుంది అంటరాని వారెవరంటే వాళ్ళు మా వెంటరాని వారే అన్నాడు. ఒకే ఒక మాటలు చెప్పిండు ఆయన. కులాలకు సంబంధించిన, సామాజిక సంబంధాలకు సంబంధించిన విషయాన్ని ఒక 2 చిన్న మాటల్లో అనంతమైన అర్థాన్ని తీసుకున్నవాడు. ఎవరు అంటరాని వారు, మా వెంటరాని వారే అంటరాని వారు అన్నాడు ఆయన. అంటే ఒక విషయాన్ని చెప్పడంలో సి నారాయణ రెడ్డి ఎంత ప్రతిభా పాండిత్యాన్ని చూపించడానికి ఒక ఉదాహరణ అది. ఆయన అంటాడు ఇంకో మాట, విధి నిద్రపోతుంది, విధిలిఖితం నిద్రపోదు. ఇవి 2 మాటల్లో మనిషి లోపల ఒక్కొక్కసారి తాత్వికత ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, సంసారిక బంధనాలు బాధల నుంచి బయటపడాలనుకోవచ్చునేమో కానీ దానికి సంబంధించిన ఒక ఆవేదన బాధ వ్యక్తీకరణ చెప్పాలంటే కనుక సి నారాయణ రెడ్డి మాటల్లో 2-3 మాటల్లోనే ఆయన చెప్తాడు. తన గురించి తాను కూడా చెప్పుకున్నాడు సి నారాయణ రెడ్డి. ఏమంటాడు ఆయన, అందరిలాగే సామాన్యుణ్ణి అయినా చిరంజీవుణ్ణి అన్నాడు ఆయన. నిజంగానే సి నారాయణ రెడ్డి ఇప్పుడు లేడు కానీ ఆయన సాహిత్యం చిరంజీవి, అది సదాకాలం ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది, తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతీకలను అత్యంత అద్భుతంగా పట్టుకున్న రచయిత ఆయన. 1971లో వచ్చిన ఒక సినిమాలో ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బ్రతకమ్మ ప్రతీకను, సరే మిగతా పాట ఎట్లా ఉన్నా సరే కానీ బతుకమ్మ పాటను తీసుకుని చేసిన ప్రయోగం 1971 వచ్చిన సినిమాలో కనబడుతుంది మనకు. దీంతో పాటుగా ముత్యాలముగ్గు సినిమాలు రాసిన పాటల్లో కూడా తెలంగాణ జీవితానికి రిప్లికా ఉంటుంది ఆయన పాటల్లో. ఆయన రాసిన దాంట్లో గోగులు పూచే గోగులు కాసే ఓలచ్చ గుమ్మడి, ఓలచ్చ గుమ్మడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది, గోగులు అంటే మోదుగు పువ్వులు. ఈ వీటికి సంబంధించిన ప్రతీకలు, వీటికి సంబంధించిన ఉపమానాలు, అలంకారాలు ఇవన్నీ కూడా తెలంగాణ జీవితం నుంచి, తెలుగు సమాజం నుంచి తీసుకున్నాడు ఆయన. అందరికీ బాగా గుర్తొచ్చేది ఎవరు తెలుగువారు అంటే అది పంచకట్టు మీద, పుంటికూర మీద ఆయన చెప్పిన పద్యం, అది ఎప్పటికీ ఎవరిగ్రీనది. తెలుగు సమాజం ఉన్నంతవరకు, తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు, తెలుగు ప్రజల ఉనికి ఉన్నంతవరకు, తెలుగు అక్షరాలు ఉన్నంతవరకు, తెలుగు భాష ఉన్నంతవరకు తెలుగుదనమై ఉంటుంది అంటే కనుక అది సి నారాయణ రెడ్డి రాసిన పద్యంలోనే ఉంటుంది. తెలుగు ప్రజల గురించి బహుశా మనం తెలుగు భాష గురించి అముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన అంటాం కానీ అది ఉండ అది కొంతవరకు కనబడుతుందేమో కానీ దానికంటే కూడా తెలుగువాడు ఎవడు అనేదానికి ప్రతి తెలుగువాడు సగర్వంగా తలెత్తుకొని చెప్పే పద్యం రాసింది కూడా సి నారాయణ రెడ్డి అని. తెలుగు సాహిత్యంలో ఇవాళ వస్తున్న ప్రేమ పాటలో డబల్ మీనింగ్ లేకుండా ఒక పాట ఉండదు, అర్థం కాని పాటలే అసంఖ్యాకంగా ఉన్నాయి. కానీ ఆయన రాసిన ప్రేమ పాటలు కనుక చూస్తే కనుక అత్యంత అద్భుతమైన ప్రేమ, పరిణతి చెందిన ప్రేమ. ఒకవేళ కనుక ప్రేమ వ్యక్తీకరించాలంటే బహుశా ఇట్లా ఉండాలేమో అనేంతగా కనపడుతుంది. ఒక లాలిత్యం ఉంటుంది ఆయన పాటల్లో, ఒక ఇద్దరి మనుషుల మధ్య సంభాషణ ఎట్లా ఉంటుంది, హీరో హీరోయిన్ మధ్య వస్తాడు నారాజు ఈరోజు అని ఆయన రాసిన పాటలో ఒక విప్లవ వీరుడికి సంబంధించిన ప్రేమను తన ప్రేయసి ఎట్లా వ్యక్తీకరిస్తున్నది. అక్కడ ఉన్నదేమో యుద్ధ సన్నివేశం, యుద్ధ సన్నివేశంలో ఉన్నదాన్ని ప్రేమగా చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. కడలి వెన్నెల కిరటాలపైన వస్తుందని చెప్తున్నాడు ఆయన. అంటే చెప్పడంలోనే ఆయన తీసుకున్న ప్రతీకలు, ఆయన చెప్తున్న తీరు వెంటనే ప్రేక్షకులను పట్టుకుంటుంది. ఎప్పుడో వచ్చిన పాట అల్లూరి సీతారామరావు సినిమాలో ఉన్న పాట ఇప్పటికీ అది కొత్తగానే ఉంటుంది. ఇప్పటికి చాలా పాటలు, నిన్ను చూడగా నేనుండలేను అనే పాట ఏ ప్రేమికులు ఎప్పటికీ తలుచుకోరు, ఏ ప్రేమికులకు గుర్తురాదు అది. కాబట్టి ఇది వసేరామలమ్మ సినిమాలో కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ అనే పాట, అది మామూలుగా ఊర్లో ఉన్నవాళ్ళు, మామూలుగా ఊరి జనాలు ఒక కడవ మీద కడవ పెట్టుకొని ఎవరైనా పోతే కనుక వెంటనే గుర్తొచ్చేది సి నారాయణ రెడ్డి పాట.
ఒక ఊరికి వెళ్ళిపోయి చూస్తే కనుక ఆ ఊరిలో ఉన్న జీవితాన్ని చూస్తే కనుక ఈమె అడుగులో అడిగేసుకుంటూ వెళ్ళిపోతే జింకపిల్ల పాదాలకు జంకు పుట్టిందనేది. అంటే ఈమె ఎగురుతూ పో జింకపిల్ల కంటే చాలా వేగంగా వెళుతూ ఉన్నది, అంత వేగంగా పోతూ ఉన్నది. జింక చూసినా సరే, రెండు కుండలు నెత్తిన పెట్టుకొని పోతున్నా సరే, చాలా వేగంగా వెళ్తున్నా సరే, ఒక పల్లెటూరు ఆడవాళ్ళని చూసిన అమ్మాయిని చూసినా సరే వెంటనే గుర్తొచ్చేది అది. ఇది తెలుగు సమాజ జీవితాన్ని పట్టుకొని ఎక్కడో విశాఖపట్నం అరకులోయలో ఉన్న కుండ మీద కుండలు పెట్టుకుని పోయే గిరిజన అమ్మాయిలు కనిపిస్తారు, ఇక్కడనో అచ్చంపేట నల్లమల్లెడలో పెట్టుకుపోతున్న చెంచులు కనపడతారు, గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు, ఎక్కడో మైబినార్ల ఒక మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కనపడతారు. ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో పట్టుకున్న వ్యక్తి, ఇవన్నీ చూపించిన వ్యక్తి కూడా సి నారాయణ రెడ్డి. ఈయన తెలుగు సినిమా రంగంలో సుమారుగా 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను తీసుకుంటే కనుక ఒక 40 సంవత్సరాల పాటు తెలుగు సినీ సాహిత్య సామ్రాజ్యాన్ని ఏలిన నా కలన్న కలం నాయకుడు కలం యోధుడు కాలం సాహిత్య శిఖరం సి నారాయణ రెడ్డి. తెలుగు సాహిత్యంలో ప్రశ్నించినవాడు, తెలుగు సాహిత్యంలో మానవ సంబంధాలు నిలబెట్టినవాడు, తెలుగు సాహిత్యంలో మనిషికి ఒక స్థానాన్ని ఇచ్చినవాడు, తెలుగు సాహిత్యంలో మీరు ప్రశ్నించండి అని చెప్పినవాడు. అది అరబీర భయంకరమైన ప్రశ్న కాదు, సున్నిత సుకుమారంగానే ఉంటుంది ఆ ప్రశ్న. కానీ అవతల వారిని అది వెన్ను తట్టలేపుతుంది, అవతరాళ్ళ పట్ల సమాజాన్ని ప్రేమించమని చెప్తుంది, సమాజం పట్ల తన బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకే ఆయన ఉరికే వాగు పరుగు మూగనేలను తడపంది ఎందుకోసం అని అంటాడు. నీవెంత చదువుకున్నా సరే, నీకెంత జ్ఞానం ఉన్నా సరే, నీవెంత సమాజంలో గొప్పనివైనా సరే, నీ వలన సమాజం బాగుపడినప్పుడు, నీ వలన సమాజం చైతన్యవంతం కానప్పుడు ఎందుకు అదంతా, దాని వలన ఏమైనా ప్రయోజనం ఉందని ఒక ఆవేదన కూడా ఆయన మాటల్లో ఉంటుంది, ఆయన సాహిత్యంలో ఉంటుంది. అందుకోసమనే ఆయన రాసిన తొలి కవిత నుంచి, తొలి పద్యం నుంచి చిట్ట చివరి వరకల్లా ఆయన దేశభక్తి గేయాలు రాసినా సరే, లేకపోతే కనుక కొంత మీరు ప్రశ్నించండి అని చెప్పే సాహిత్యం రాసినా సరే, ఇదంతా కూడా తెలుగు సమాజ ఉన్నతికి, తెలుగు సమాజం ఒక అడుగు ముందుకు వేయడానికి దోహదం చేసింది, తెలుగు సమాజం నిలబడడానికి దోహదం చేసింది. తెలుగు సమాజంలో ఇంకా చెప్పాలంటే కనుక తెలుగు అధ్యాపకులు, తెలుగు కవిత్వం రాసేవాళ్ళు, భజన కవిత్వం రాసేవాళ్ళు అందరికీ ఆయన స్ఫూర్తిదాయకంగా నిలబడతాడు. చాలామంది కవులు ఇవాళ రాస్తున్న వాళ్ళల్లా విశ్వంభరనో ప్రపంచ పదులో వారికి పునాది అయి ఉంటుంది. విశ్వంభర ప్రపంచ పదులు ప్రభావితం లేకుండగా 30 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం లేదుగాక లేదంటే ఇది అత్యుక్తి కాదు. అంతటి ప్రభావితం చూపించిన ఆయన, కొన్ని 100ల మంది కవులు ఆయన ద్వారా స్ఫూర్తి తీసుకున్నారు, కొన్ని 100ల కవిత్వాలు, కొన్ని 1000ల కవితలు, కొన్ని 1000 కళలు, కొన్ని 1000 గళాలు సి నారాయణను స్ఫూర్తిగా తీసుకొని ముందలకు వచ్చినాయి. కాబట్టి సి నారాయణ రెడ్డి ఎన్ని విమర్శలున్నా, ఎన్ని ప్రశ్నలున్నా ఆయన అన్నారు, మీరు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదంటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న సీనారాయణ రెడ్డి ఇంకో మాట అన్నాడు, తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అన్నారు. కాబట్టి ఆయన అన్ని రకాల్లో అన్ని సందర్భాలలో సమాజం పట్లనే మనకు బాధ్యత కనబడుతుంది. తెలుగువాడ ఇండిత గొప్ప కవి, అందులోను తెలుగువాడు తొలిస్థానం అనుకోవచ్చు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి అతి చైతన్యవంతమైన అనుకుంటున్న కరీంనగర్ జిల్లా నుంచి ఇట్లాంటి కవి రావడం, భిన్న పార్శ్వాలను తెలుగు సాహిత్యానికి పరిచయం చేయడం, భిన్నమైన సాహిత్య అంశాలను తెలుగువారికి పరిచయం చేయడం, అన్ని రకాలుగా తెలంగాణకు చాలా దూరంగా ఉన్న తెలంగాణ ఒక భాగము కానీ సినిమా రంగాన్ని శాసించిన రారాజు సాహిత్యంలో సి నారాయణ రెడ్డి. కాబట్టి సమాజానికంటే ఆయన ఒక అడుగు ముందు కనపడినా సరే ఆయన సమాజంతోనే ఉన్నారు. చివరగా ఆయన మాట ఒక మాట, రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపు వాడే వరకు. తాను రాస్తూ ఆయన అన్నాడు, రాస్తూ రాస్తూ పోతాను సిర ఇంకిపోయే వరకు అన్నారు. కాబట్టి బహుశా ఆయన చనిపోవడానికి ముందు కూడా ఒక సినిమా పాట రాసిండు ఆయన. ఇంకా కొంత ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఆయన ఇంకా ఆయన అచ్చేయాల్సిన పద్యాలు, కవితలు, పాటలు ఇంకా చాలా ఉన్నాయి. తెలుగు సమాజాన్ని ఇంకా ఆయన ప్రభావితం చేయవలసింది చాలానే ఉన్నది. ఇప్పటికైతే ఆయన సి నారాయణ రెడ్డి మన మధ్యన లేరు ఆయన భౌతికంగా, కానీ మానసికంగా పద్య రూపంలో, కవిత్వ రూపంలో, ప్రశ్న రూపంలో, ప్రేమ రూపంలో, దాని వ్యక్తీకరణ రూపాలలో ఖచ్చితంగా సి నారాయణ రెడ్డి తెలుగు ప్రజల లోపల, కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల లోపల ఆయన ఉన్నారు. ఆయన రాసిన పాట ఎక్కడో రేడియోలో వినిపడుతుంటే ఇది పాట రాసింది, దాని వెనుక వ్యాఖ్యాత చెప్తున్నప్పుడు సి నారాయణ రెడ్డి విరచితం ఈ పాట అన్నప్పుడు ఖచ్చితంగా తెలుగు వారి గుండె ఉప్పొంగుతుంది, సి నారాయణ రెడ్డి గుర్తుకొస్తాడు. తెలుగు భాష ఉన్నంతకాలం సి నారాయణ రెడ్డి ఖచ్చితంగా ఉంటాడు. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి అనుకుంటే 1 డజన్ మంది కవులు ఉంటారు, ఆ 1 డజన్ మందిలో సి నారాయణ రెడ్డి కూడా ఒకరుంటారు. సౌమ్య, అయితే బుచ్చన 1970లోనే వెండి తెర మీద తెలంగాణ బతుకమ్మ పాట రాసి ఒక రకంగా డేర్ చేశారని అనుకోవచ్చా? అంటే దీనికి బహుశా 2 కారణాలు అనుకోవచ్చు సౌమ్య. 1969లో తెలంగాణ ఉద్యమం రావడం,
బహుశా ఆ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళంతా గుర్తు వాళ్ళకు కొంత అడ్వాన్స్ ఉంటారు కాబట్టి గుర్తించినొచ్చు మేము. అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక మాతృకను పట్టుకొని పోవడం మాత్రం జంగనే సాహసమే. ఎందుకోసం అంటే ఇవాళ మనం పాడుతున్న బతుకమ్మ పాటకు తొలి చరణం ఏదైతే ఉందో ఆ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో ఇవాళ మోస్ట్ పాపులర్. ఇది 1971 జీవన చక్రం సినిమాలో ఆయన పట్టుకున్నాడు, జీవచక్రం సినిమాలో పట్టుకున్నాడు. దీన్ని పట్టుకొని దాని నుంచే సినిమా పాట స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వేరే కలగంటది, కానీ పెట్టిన మాతృక మాత్రం తెలంగాణ కల్చరే. ఇందాక మనం అనుకున్నట్లుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లేదా తెలుగు సమాజం అనుకోవచ్చు ఒక మాట అనుకుంటే కనుక, ఇంకా మనం కొంచెం లోతులోకి వెళ్ళిపోయి ఇంకా కొంచెం దగ్గరికి చూస్తే కనుక తెలంగాణ జీవితాన్ని కొంత, ఇందాక నేను చెప్పినాం కదా కప్పి చెప్పేవాడు కవి విప్పి చెప్పేవాడు విమర్శకుడని, బహుశా అప్పుడున్న పరిస్థితులు కావచ్చు లేకపోతే కనుక ఇంకేమైనా ప్రభావాలేమో కానీ తెలంగాణ జనజీవితాన్ని తెలంగాణ కల్చరల్ సింబాలిజాన్ని తెలుగు సినిమాలో బలంగా చూపించిన కవి రచయిత శ్రీ నారాయణ రెడ్డి. ఆయన తీసుకున్న వాటిలలో దంచవేమేనత్త కూతురు తీసుకున్నా సరే ఆ కుందెన ఉంటుంది, రోలు ఉంటుంది, కొన్ని పాత్రలు ఉంటాయి. మొక్కజొన్న తోటలో మురిచిన చీకట్లలో అంటాడు ఆయన. ఈ మొక్కలు వండేది తెలంగాణ ప్రాంతంలో. మొక్కజొన్న చీకట్లలో మురిచిన చీకట్లలో ఆయన చెప్పే ఈ పోలికలు ఉంటాయి. మంచే ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. దసరా పండుగ వచ్చినప్పుడు జొన్నచెల్ల పిట్టలు రాకుండా మంచెలు వేసుకుంటారు, మొక్కజొన్న చెల్లకి తీసుకపోకుండా మంచెలు వేసుకుంటారు, బుడ్డచెల్లు వేసుకుంటే పెసళ్ళ చెల్లు వేసుకుంటే కనుక మంచెలు వేసుకుంటారు పిట్టలు రాకుండా. ఇవన్నీ కూడా మంచెలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి. ఈ పోలికలు ఇవన్నీ కూడా తెలంగాణ జనజీవితాలకు సంబంధించినవి. ఇంకా చిన్నారా రాసిన చాలా పాటల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఎద్దుల బండ్లు కూడా కనపడతాయి. ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఎద్దుల బండ్లు వేరే ఉంటాయి, ఇక్కడ తిరిగే ఎద్దుల బండ్లకు సంబంధించిన కూడా వేరే ఉంటాయి. నిజంగానైతే కనుక ఆయన అన్నాడు రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అని. ఈ రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే సినిమాలో పాటలో ఆయన చెప్పింది హైదరాబాదు నగరానికి సంబంధించిన ఒక ఇండికేషన్లు చెప్తారు ఆయన. ఇక దీంట్లో ఏముండదు, హైదరాబాద్ చార్మినారు, మక్క మజీదు, ట్యాంక్ బండు, సికింద్రాబాదు, గోల్కొండ ఇవన్నీ పరిచయం చేస్తాడు. దీంతో పాటుగా 1990-91 ఐదు ఆరో తరగతి పిల్లల తెలుగు పాఠంలో ఉండదు అది. అడుచూడు అడుచూడు ఒకబరి బాబు, తెలుగు వెలుగులను చూడర బాబు, చార్మినారు చూడర బాబు, గోల్కొండను చూడర బాబు, మక్క మజీదు సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్న మైనపు బొమ్మ వెలుగుల జిరుగులను చూడమని చెప్తాడు ఆయన. ఇక్కడెక్కడ కూడా ఆ కుళ్ళు కుట్ర కుతంత్రం కనపడదు. హైదరాబాదులో ఉన్న కల్చర్ ఎట్లా ఉంటుంది, ఇరానీ ఛాయ్ ఎట్లా ఉంటుంది, చార్మినార్కు నాలుగు గుమ్మటాలుంటే నాలుగు రహదారులు ఉన్నాయి, ఈ నాలుగు బాటలు అనేవి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ కల్చర్ సింబాలిజం అని చెప్తారు ఆయన. ఇదంతా కూడా ఈ ప్రాంతంకెళ్ళి వచ్చిన కవిగా, ఈ ప్రాంతం నుంచి వచ్చిన రచయితగా దీన్ని గుర్తించి అందరికీ చెప్పిన కోణంలో ఉంటుంది, అంత తెలుగు ప్రజలందరికీ చెప్పినట్టు ఉంటుంది. కానీ 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక సినిమాలో ఇదేనండి ఇదేనండి మన భాగ్య నగరము, 3 కోట్ల ఆంధ్రుల మన రాజధాని నగరం అని చెప్తారు. అంటే అక్కడ వాళ్ళకి ఈ హైదరాబాద్ను పరిచయం చేసినట్టుంటుంది. కానీ శ్రీనారాయణ రెడ్డి రాసినట్టు ఎట్టుంటుంది, తెలంగాణ ప్రాంతంలో ఒక నగరం ఉంది, ఇది ఒక రాజధాని, ఇది గొప్పతనం అని చెప్పినట్టుంటుంది. ఇక్కడెక్కడ కూడా ఈ ఇతరులకు ఎవరికో కొత్తగా పరిచయం చేసుకొని మీరు ఓన్ చేసుకొని చెప్పినట్టు ఉండదు. అయ్యా తెలుగు ప్రజలారా, తెలుగు భాష వచ్చిన వాళ్ళు ఉంటే కనుక అందరికీ సంబంధించి చెప్పినట్టుగా ఉంటుంది. ఇది శ్రీనారాయణ రెడ్డి బహుశా ఆయన నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడము, ఆ అనంతర పరిణామాలను చూడము, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయాలను కూడా పరిశీలించడము, ఇవి ఎట్లా మారుతూ ఉన్నదో కూడా ఓ మార్పు కూడా ఆయన సాక్షిభూతంగా నిలబడము. కాబట్టి ఆయన అన్ని రకాల సందర్భాలలో నిలబడింది ఆయన. అందుకోసమనే ఇవాళ శ్రీనారాయణ రెడ్డి ఈ సందర్భంలో ఆయన గురించి అన్ని రకాల సాహిత్యాలను సృజిస్తున్న వాళ్ళు, అన్ని రకాల సాహిత్యాలకు సింబాలిగా నిలబడిన వాళ్ళందరూ కూడా శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం మీద, ఆయన సంబంధాల మీద, ఆయన సమాజం పట్లున్న ఆ ప్రేమ మీద ఎట్లా ఆయన సాహిత్యాన్ని సృజన చేసిండు, సాహిత్యాన్ని ఎట్లా ప్రజాపరం తీసుకొని వచ్చిండు అనే అంశాల పట్ల కూడా ఒక కన్సర్న్ అయితే ఉంది. ఆ కన్సర్నే ఇవాళ రాతల ద్వారా, ఆయన గురించి రాస్తున్న రాతల ద్వారా, ఆయన గురించి మాట్లాడుతున్న మాటల ద్వారా వ్యక్తీకరణ అవుతున్నది. ఇది ఒక మాటలో చెప్పాలంటే కనుక తెలుగు సాహిత్యంలో ఉన్న, తెలుగు సాహిత్య లోకంలో ఉన్న, సినిమా రంగానికి సంబంధించిన సినిమా సాహిత్యంలో గొప్ప ఉరవడిని, సినిమా సాహిత్యంలో డబల్ మీనింగ్ లేకుండా సినిమా సాహిత్యంలో అమలు ఒక అద్భుతమైన శృంగారాన్ని, సినిమా సాహిత్యంలో అద్భుతమైన ప్రేమ వ్యక్తీకరణను, సినిమా సాహిత్యానికి గొప్ప అలంకారికతను, సినిమా సాహిత్యానికి గొప్ప ఉన్నతిని, గొప్ప సంస్కారాన్ని, గొప్ప సంస్కరణను కూడా పెట్టింది శ్రీనారాయణ రెడ్డి పాట. బహుశా ఆయన తర్వాత ఇంత అద్భుతమైన పాట సినిమా రంగంలో. ఆయన సినిమాలో రాసిన పాటలలో చేసిన వ్యక్తీకరణ నిన్ను చూడగా నేను ఉండలేను అని చెప్పిన గొంతే రెండో వైపుకి వచ్చేవరకల్లా అంత అంతకన్నా అద్భుతమైన వ్యక్తీకరణతోని ఇంకో పాట ఉంటుంది స్నేహమేరా జీవితం. ఈ పాట కూడా స్నేహాన్ని చెప్పింది, ప్రేమను చెప్పింది, విరహాన్ని చెప్పింది,
జీవితాన్ని చెప్పింది, ప్రశ్నించమనుడు అన్నది ఆయన. వందే మాతరం శ్రీనివాస్కు పాట పాడితే ఆయన ఇంటి పేరే వందే మాతరం శ్రీనివాస్ అయింది ఆయన. ఆ వందే మాతరం దాంట్లో కూడా ఆయన చెప్పిన ఒక వ్యక్తీకరణ, బహుశా ఇది 80s వచ్చిన పాట, కానీ ఆయన చెప్పిన మాట, చిదిమి వేసినా సరే వదలని చీడ అంటుకున్నది అన్నాడు. బహుశా ఆ చిదిమి వేసిన వదలని చీడ ఇవాళ రకరకాల రూపాలలో ఈ తరానికి కూడా పట్టుకున్నది. ఇవాళ మనం అనుకోవచ్చు, ఇవాళ మొబైల్ ఫోన్ అనుకోవచ్చు, లేకపోతే కనుక బెక్కిలి జోకులు అనుకోవచ్చు, లేకపోతే కనుక ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతున్న తరమే ఉన్నది. ఎందుకు? నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు నూతిలోని కప్పలని శ్రీశ్రీ అన్నాడు. ఇదే ఒక అడుగు కొంచెం అటు ఇటుగా వేసి ఇదే శ్రీనారాయణరెడ్డి చెప్పిండు. ఇది ఇక్కడున్న ఈ తరానికి చిదిమి వేసినా సరే వదలని చీడ అంటుకున్నదని ఒక ఆవేదన కూడా ఉంది. శ్రీశ్రీ విప్లవ కవిత్వంలో అట్లంటే ఈయన అభ్యుదయ కవిత్వంలో, లేకపోతే సమాజంలో ప్రేమ ఉన్న కవిత్వంలో ఈయన ఇట్లా చెప్పిండు, ఇద్దరు చెప్పింది ఒకటే, ఇద్దరికి సమాజం పట్ల ప్రేమ, బాధ్యత, ఆవేదన, ఆక్రోశం ఉన్నది, అది కూడా ఇక్కడ కనబడుతున్నది. రంగురంగు చీకట్ల గిరాకీ పెరుగుతున్నది అన్నాడు. శ్రీశ్రీ కూడా అన్నారు, అవినీతి నల్లబజారు, ఈ మాట అంటే అవినీతి బ్రంధుపీతి అనుముకున్న చీకటి బజారు అన్నాడు ఆయన. ఇది రంగురంగు చీకట్లకు గిరాకీ పెరుగుతున్నది అన్నాడు. ఇవాళ రంగురంగు చీకట్ల గిరాకీ ఏందో ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తున్నాము. ఇది ఆయన 80s 70s ఉన్న రాజకీయాలు ఎట్లా మారుతూ వస్తున్నాయో, ఆ రాజకీయాల్లో చెప్పిన ఒకే ఒక్క మాట అది, రాజకీయ పరిణామాలు ఎట్లా మారుతున్నాయో. ఇవన్నీ కూడా శ్రీనారాయణ రెడ్డి ఒక సినిమా కవి కాదు, శ్రీనారాయణ రెడ్డి కేవలం వచన కవి కాదు, శ్రీనారాయణ రెడ్డి కేవలం అలంకారిక ప్రాయమైన సాహిత్యం కాదు. శ్రీనారాయణ రెడ్డి సామాజిక, ఆర్థిక, మానవ సంబంధాల సంఘర్షణను సాహిత్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. సినిమా రంగంలో, సినిమా పాటల్లో కూడా ఒక అద్భుతమైన సాహిత్యం ఉంటుందని చెప్పిన రచయిత, చెప్పిన కలం శ్రీనారాయణ రెడ్డి. కాబట్టి శ్రీనారాయణ రెడ్డిని మనం తులనాత్మకంగా కానీ మనం పరిశీలన చేస్తే కనుక, మనం ఆయన మొత్తం 40s 50s సాహిత్యాన్ని చూస్తే కనుక, ఇట్లాంటి ఇన్ని కోణాల లోపల ఇంత అడ్వాన్స్గా రాసిన కవి మరొకరు లేరు. ఒక సందర్భాన్ని చెప్తే కనుక ఆ సందర్భానికి అనుగుణంగా అల్లుకుంటూ పోయిన వ్యక్తి, కనీసం రాళ్ల పైన కూడా కవిత్వాన్ని రాసిన వ్యక్తి ఆయన. ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మోగెను, పాపాలకు తాపాలకు అవి దూరంగా ఉన్నాయి, మునులవోనే కారడుగుల మూలలందు పడి ఉన్నాయి. ఆయన ఈ నల్లని రాళ్లలో, ఆయన చెప్పిన తీరు కూడా, ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మోగెను, ఇవి పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును. రాళ్లకు పైన కఠినమనిపిస్తుంది, లోన వెన్నగనపడుతుంది. ఇది ఒక రాయి మీద, ఒక శిల మీద ఒక కవి చెప్పిన వ్యక్తీకరణ. ఇది దానికి పాప సమాజంలో పాపం తాపం ఉంటుంది, అడవిలో ఏమి ఉండదు. పాపాలకు తాపాలకు బహుదూరంలో ఉన్నవి, మునులవోలే కారడుగుల మూలలందు పడి ఉన్నవి, ఇవి ఆయన సమాజానికి ఒక రాయికి. ఈ ఎట్లా ఆయన అర్థం చేసుకున్న తీరు, చెప్తున్న తీరు, ఇదంతా కూడా ఇంత చాలా సరళంగా, ఇంత సుబోధకంగా, ఇంత సున్నితంగా, ఇంత అద్భుతంగా తెలుగు సాహిత్యంలో చెప్పిన రచయితలు, కవులు చాలా అరుదుగా ఉన్నారు. అందులో శ్రీనారాయణ రెడ్డి ఒకరు. తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రజలకు ఇది ఖచ్చితంగానే ఇట్లాంటి ఒక అద్భుతమైన సాహిత్యకారుడు, సాహిత్య సృజనకారుడు కోల్పోవడం, దూరం కావడం అనేది ఖచ్చితంగా తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్యానికి ఇది ముమ్మాటికి లోటే. శ్రీనారాయణ రెడ్డి భౌతికంగా మన దగ్గర లేరు, కానీ శ్రీనారాయణ రెడ్డి ఆయన వ్యక్తీకరించిన అభిప్రాయాలు, ఆయన సృజించిన సాహిత్యము తెలుగువారి గొప్పతనాన్ని, తెలుగువారి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వారసత్వాన్ని చాలా గట్టిగా పట్టుకున్నది. నిజంగానే ఆయన సాహిత్యం మొత్తం చూస్తే కనుక, ఆ మనం కర్పూర వసంతరాలు తీసుకున్నా సరే, విశ్వంభర తీసుకున్నా సరే, ఆయన ప్రపంచ పదవులు తీసుకున్నా సరే, అతను రాసిన ఇతర సాహిత్య ప్రక్రియలు మొత్తం కూడా, ఆయన ఎన్ని తీసుకున్నా సరే అన్నీ కూడా ప్రజల పరం ఉన్నాయి, సమాజ పరం ఉన్నాయి, మనసు పరం ఉన్నాయి, వ్యక్తుల పరం ఉన్నాయి, సంబంధాల పరమైనవి, సమాజపరమైనవి. ఓవరాల్గా తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టిన, బలపరిచిన, ముందు తరాలకు అందించిన, తెలుగు భాషను తన నుడికారాన్ని పట్టుకున్న, రాసిన కవి, చూపిన కవి, అన్ని రంగాల్లో ప్రభావితం చేసిన కవి, రచయిత, విమర్శకులు శ్రీనారాయణ రెడ్డి. ఈయన నిజంగానే ఆయన చెప్పుకున్నట్టుగా ఆయన ఇంకో మాట అన్నాడు, అవసరమైనప్పుడల్లా అగ్గిపుల్లతో చీకటి కొవ్వును కరిగి, ఇది కొత్త, ఈయన తాను రాయకుంటే కనుక, తాను చెప్పకుంటే నేను కొత్త పొద్దును కూడా రానివ్వను అని చెప్పుకున్న కవి. నిజంగానే ఆయన రాస్తూ పోతాను కలం ఇంకేవరకు అన్నారు, అట్లాగనే రాశారు, ఆయన ప్రశ్నిస్తామన్నారు, ప్రశ్నించారు, అన్ని రకాలుగా ప్రభావాన్ని చూపించిన కథానాయకుడు, కవితానాయకుడు, పాటల నాయకుడు, రచయిత, విమర్శకుడు, తెలుగు సాహిత్యం నిలబెట్టిన దార్శనికుడు శ్రీనారాయణ రెడ్డి స్వామి. ఓకే.